పరువు నష్టం కేసులో రాహుల్ పిటిషన్పై ఇవాళ కీలక తీర్పు రానుంది. ఇప్పటికే వాదనలు విన్న గుజరాత్ హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోడీ ఇంటి పేరు వ్యాఖ్యలపై రాహుల్ పరువు నష్టం కేసులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. గతంలో ఓసారి ఈ కేసులో రాహుల్ గాంధీ కోరిన మధ్యంతర రక్షణను కోర్టు తిరస్కరించింది. అయితే ఆ అభ్యర్థనను పరిశీలనలో ఉంచింది. ఆ తర్వాత ఇరుపక్షాల నుంచి వాదనలు విన్న కోర్టు జడ్జిమెంటును రిజర్వులో పెట్టింది. అయితే రాహుల్కు గుజరాత్ కోర్టు ఎలాంటి ఉపశమనం కల్పిస్తుంది? దోషిగా నిర్ధారించిన కోర్టు కేసుపై స్టే ఇస్తుందా లేక తిరస్కరిస్తుందా? స్టే ఇస్తే ఎలాంటి పరిణామాలుంటాయి? స్టే ఇవ్వకుండా ముందుకే వెళ్లాలని కోర్టు చెబితే పరిస్థితి ఏంటి? హైకోర్టులో చుక్కెదురైతే పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్? ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు? హైకోర్టులోని ఉన్నత ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకోవచ్చా అన్న సందేహాలు ఉన్నాయి. ఒకవేళ రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి కోర్టు స్టే విధించినట్టయితే పెద్ద రిలీఫ్ దొరికినట్టే అని చెప్పాలి. అప్పుడు రాహుల్పై విధించిన అనర్హత వేటు రద్దు చేయడానికి ఛాన్స్ ఉంది. రాహుల్ సస్పెన్షన్పై స్టే విధించకపోతే గుజరాత్ హైకోర్టులోని ఉన్నత ధర్మాసనం ముందు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యునిగా రెండేళ్ల పాటు ఆరేళ్ల పాటు పోటీ చేయకుండా సస్పెన్షన్కు గురయ్యారు. మార్చి 23న సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్ఎస్ వర్మ క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించారు. రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత రాహుల్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాంధీ తరపు న్యాయవాది కిరీట్ పన్వాలా కోర్టు తీర్పుపై సూరత్ అదనపు సెషన్ న్యాయస్థానంలో అప్పీలుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది అన్న వివాదాస్పద వ్యాఖ్యలపై రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు దోషిగా తేల్చింది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలార్లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.